మైరా మీడియా వెల్కమ్స్ సీనియర్ జర్నలిస్ట్ జకీర్ నమస్తే సార్ రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము రేవంత్ రెడ్డి గారు గన్ పార్క్ దగ్గర విసినటువంటి ఛాలెంజ్ కేటీఆర్ గారికి వైట్ ఛాలెంజ్ ఏదైతే విసిరారో ఆ తర్వాత కేటీఆర్ గారు మళ్ళీ వెళ్ళటం కావచ్చు సిటీ సివిల్ కోర్టులో ఆయన ఒక స్టే రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకురావడం కావచ్చు డ్రగ్ విషయానికి సంబంధించి కేటీఆర్ గారిని ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అనేటువంటిది కోర్టు ఇచ్చినటువంటి దాని స్టే అనాలో తీర్పానాలో అది ఒకటి స్టే ఇచ్చిందండి స్టే ఇచ్చింది ఆ తర్వాత మరలా రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి వెళ్ళడం కావచ్చు అక్కడ వాళ్ళ కార్యకర్తలు అడ్డుకొని వీళ్ళని తరిమి కొట్టేటువంటి పరిస్థితి అంటే హైదరాబాదులో రాయలసీమ పరిస్థితిని అయితే ఆ రోజు చూసామనిపిస్తుంది దానికి సంబంధించి అసలు ఏం చెప్తారు సార్ అంటే రాయలసీమలో జరుగుతున్న జరిగిన లేదా జరిగే సంస్కృతి ఇటువంటి సంస్కృతిని రాయలసీమకే ఆపాదించి చెప్తాను నేను రాయలసీమ కల్చర్ డిఫరెంట్ మన తెలంగాణ కల్చర్ డిఫరెంట్ తెలంగాణలో అటువంటి ధోరణి లేదు ఇప్పటిదాకా బహుశా ఇక ముందు కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజా చైతన్యం ఉంది ప్రజా ప్రజల పోరాటాలకు సంబంధించిన చరిత్ర ఉంది ఈ మట్టిలో అటువంటి ఒక ఒక ప్రత్యేకమైన ఇది ఉంది అది ఆ శక్తి ఉంది అంత ఈజీగా ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ జరగవు రీసెంట్గా జరిగింది అంటే మొన్న జరిగిన గొడవ ఏంటంటే రే కేటీఆర్ను టార్గెట్ చేసుకుంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన డ్రగ్స్ వ్యవహారాలకు అంబాసిడర్ అని బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన తర్వాత గజ్వల్ సభలో గొడవలు జరిగినాయి అంటే కేటీఆర్ కూడా దాన్ని పర్సనల్గా తీసుకొని ఆయన సిటీ సివిల్ కోర్టులో డిఫమేషన్ కేసు వేసాడు డిఫెమేషన్ కేసులో సిటీ సివిల్ కోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఈ కేసు ఈ డ్రగ్స్ సంబంధించిన ఇష్యూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సంబంధించిన కేసుగా కోర్టులో నడుస్తుంది కనుక ఇప్పుడు ఆ కేసుతో ముడిపెట్టి కేటీఆర్ పేరును ఎక్కడ ప్రస్తావించడానికి వీల్లేదు దీన్ని దీనిపైన ఇక మాట్లాడడానికి వీల్లేదని రేవంత్ రెడ్డికి స్టే ఆర్డర్ ఇచ్చింది ఇది మరి రేవంత్ రెడ్డికి మైనస్ అనే అనుకోవాలి మనం ఒక రకంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు ఆ మాట మాట్లాడకపోవడము బాగుండేది ఇప్పుడు ఆయన గజ్వేల్ సభలో ధర్మయుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పాడు పెరట్ గ్రౌండ్స్లో ధర్మయుద్ధ సభ కూడా డిసెంబర్ తొమ్మిదిని ఆర్గనైజ్ చేస్తున్నాడు కేసీఆర్ను గద్దె దింపాలంటున్నాడు కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు వ్యతిరేకించాలంటున్నాడు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి చివరికి వచ్చే వరకు ఆయన ఈ పంచ్ విసిరాడు తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని డ్రగ్స్కు అని ఈ డ్రగ్స్కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం అనేది ఒక పెద్ద మాట అంటే అందులో ఆయన మంత్రిగా బాధ్యత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు సో ఆయన ఆయన కూడా ఆయన స్పందించవలసి ఉండే ఉండడం కరెక్టా స్పందించకపోయి ఉంటే బాగుండేదా అనేది ఇంకొక చర్చ జరుగుతుంది బయట ఇప్పుడు ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిసిందని చెప్పట్లు అన్నట్టుగా కేటీఆర్ స్పందించిన తర్వాత ఇష్యూ పెద్దగా ఒకవేళ కేటీఆర్ స్పందించకపోయి ఉంటే ఈ సమస్య ఇంత జరిగేది కాదు అంటే ఒక రకంగా ఏంటంటే తాత్కాలికంగా రేవంత్ రెడ్డి ట్రాప్లో కేటీఆర్ పడినట్టుగా టీఆర్ఎస్ నాయకులు పడినట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వంద అంటారు ఆరోపణలు చేస్తారు ప్రతి ఆరోపణను కూడా స్పందించుకు స్పందిస్తూ పోతే ఆ సమస్య ఇంకా ఇప్పటితో పరిష్కారమయ్యేది కాదు అది ఏదైనా కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఓకే సో కేటీఆర్ స్పందించి నేను డ్రగ్స్ సంబంధించిన పరీక్షకు సిద్ధం నా వెంట్రు కలిస్తాను ఇస్తాను నా రక్తం నమూనాలు ఇస్తాను నా గోల్డ్ ఇస్తాను అవి ఇస్తాను మీ రాహుల్ గాంధీ వస్తాడని ఆయన సవాల్ చేశాడు సో రాహుల్ గాంధీకి నీకు పోలికేంటంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఆ తర్వాత లైట్ డిటెక్టర్ సిద్ధమని ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఇష్యూలో సవాలు కేటీఆర్ వేశాడు దానికి నీ కేసీఆర్ వస్తే మీ ముఖ్యమంత్రి వస్తే అది కూడా సహారా వగార వగారా ఏవైతే స్కామ్స్ అప్పుడు జరిగాయని ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి కేసీఆర్ సిద్ధమైతే నేను లైట్ డిటెక్టర్ సిద్ధమని ఈయన అన్నాడు సో వీటన్నిటి పూర్వరంగంలో ఏం జరిగిందంటే సిటీ సివిల్ కోర్టు ఎప్పుడైతే స్టే ఇచ్చిందో ఆటోమేటిక్గా ఒక నిశ్శబ్దం తాండవిస్తుంది అంటే ఇంకా రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి మాట్లాడడానికి లేదు మాట్లాడితే ఇంకేమైనా విషయాలు మాట్లాడుతుంది తప్ప డ్రగ్స్ డ్రగ్స్ను ముడిపెట్టి మాట్లాడడానికి లేదు ఓకే అక్కడికి చాప్టర్ క్లోజ్ అయింది ఇష్యూ క్లోజ్ అయింది క్లోజ్ అయింది అయితే మరి టిఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీ నాయకుడి పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఇట్లా ఆరోపణలు చేయడం డిఫేమ్ చేయడానికి ప్రయత్నించడం లేకపోతే డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించడం పొలిటికల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నించడం పట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్పందించినట్టుగా కనిపిస్తుంది వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్ళారు అక్కడ మనం అదంతా కూడా చూసాం చేశారు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు వీళ్ళ మధ్యలో ఘర్షణ జరిగింది ఇలాగ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ సంస్కృతి అనేది నాకు తెలిసి అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అక్కడక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి అనేది మొట్టమొదటిసారి మనం గమనిస్తున్నాం ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇంటి పైన ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేసిన ఘటన ముట్టడించడానికి చేసిన ప్రయత్నం ఇదే మొట్టమొదటిది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఇద్దరే పిసిసి ప్రెసిడెంట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సెకండ్ రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి దూకుడును కట్టడి చేయడానికా రేవంత్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేయడానికా లేకపోతే మేము ఏమైనా చేస్తాము ముట్టడించగలము ఈ చేయడమా అనేది కూడా ఉండొచ్చు కానీ అది కూడా ఒక రకంగా మళ్ళీ టీఆర్ఎస్లో అంటే కార్యకర్తలకు కార్యకర్తలు టీఆర్ఎస్ కూడా ఉన్నారు మేము కూడా బలంగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి పనికి వచ్చేది తప్ప ఇది రాజకీయంగా పనికి వచ్చేది కాదు దీనివల్ల రాజకీయంగా కేటీఆర్కి వచ్చిన ప్రయోజనం ఏమిటి కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు హైదరాబాద్లో దాంట్లో నష్టాలు మళ్ళీ ఎక్కువ ఉంటాయంటారా ఇందాక కేటీఆర్ గారు స్పందించకపోయి ఉంటే ఇంత ఏది కాదు అంటే ఇప్పుడు స్పందించే విషయం వేరు స్పందించడం స్పందించకపోవడం వేరు ఇప్పుడు స్పందించకపోతే ఇంకొక సమస్య కూడా వచ్చేదేమో అవును రేవ కేటీఆర్కు ఈ డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయని లేకపోతే నిజంగానే అవన్నీ ఉన్న కారణంగా ఆయన సైలెంట్గా ఉన్నాడని కూడా అనొచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావాలనే ఒకటి వేశారండి చీకట్లో ఒక బాణం వేశారు లేదా ఒక బురద చల్లారు ఆ బురద చల్లి చల్లిన తర్వాత బురద కడుక్కునే బాధ్యత కేటీఆర్దే లేదు నేను కాదు నేను లేను అని చెప్పి చెప్పడానికి కానీ రాజకీయ నాయకుల విషయంలో అధికార పార్టీలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా సంయమనం పాటించాలి వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే ఎంత మాట్లాడకుండా ఉంటే లేదా తక్కువగా మాట్లాడితేనే వాళ్ళకంత ప్రయోజనం ఎప్పుడైతే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కానీ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంక ప్రామినెంట్ నాయకులు ఎవరైనా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆరోపణలకు విమర్శలకు స్పందిస్తే అది వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది దాన్ని తీసుకొని ఇంకా రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకొకటి ఇంకొకటి రేపు మాట్లాడచ్చు సో ఈ ఇదంతా ఎక్కడ దాకా పోయింది ముట్టడి దాకా పోయింది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి అని ఒక చర్చ బయట ఉంది కానీ అల్టిమేట్గా ఏంటంటే అసలు అక్కడ స్పందన అంటే స్పందించిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ అంతా స్పందించడం వల్ల రేవంత్ రెడ్డి మళ్ళీ స్పందించాడు రియాక్ట్ అయ్యాడు అంతా మనం చూసాం ఇప్పుడు ముట్టడి వల్ల అంటే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి వల్ల ఒకటి ఏంటంటే రాజకీయంగా మేము కూడా నీతో సమానంగా దూకుడుగా ఉండగలము నువ్వు ఒక్కడివి కాదు దూకుడుగా ఉండేది లేదా తిట్టడం కానీ కుట్టడం కానీ లేదా ఏమైనా సరే మేము కూడా వర్ ఆల్సో రెడీ అని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్లో కూడా కేటీఆర్ ప్రయత్నం అవసరం కేటీఆర్కి ఉందంటారు అసలు మా ఫస్ట్ ఏది రాజకీయ పార్టీగా మేము కూడా బలంగానే ఉన్నాము అనేటువంటి ప్రయత్నాలు చేయటం కావచ్చు లేదంటే మేము కూడా మీలాగే దూకుడుగా ఉన్నాము అనేటువంటి ప్రయత్నాలు చే ఈ కార్యకర్తలు కొంతమంది ఇంటి మీదకి పంపించడం కావచ్చు అసలు అటువంటి అవసరం కేటీఆర్కి ఉందంటారు ఇప్పుడు కేటీఆర్ పంపించినట్టుగా ఆధారాలు ఏమి లేవు కేటీఆర్ మనుషులు దాడి చేశారన్నది రేవంత్ రెడ్డి ఫిర్యాదు ఆ ఫిర్యాదు బేస్ చేసుకొని మనము ఒక కంక్లూజన్కి రాలేము వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకంటే ఆ జెండాలు మనకు కనిపిస్తున్నాయి ఏదో బినామీగా ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు హైదరాబాద్ వాళ్ళే వచ్చారు దాడి చేశారు ముట్టడికి ప్రయత్నించారు భగ్నమైంది డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు నేనేమంటున్నానంటే కేటీఆర్కు కేటీఆర్ తనకు తానుగా ఒక టీంని తయారు చేసి వెళ్ళండి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడని పిలిపించడని లేకపోతే వాళ్ళను వాళ్ళని ఏమంట ఉసుకొలిపాడని మాత్రం నేనైతే అనుకోవడం లేదు కానీ టీఆర్ఎస్ కార్యకర్తల్లోనే ఆ జోస్ వచ్చి ఉండాలి మా నాయకుడి మీద ఇట్లా ఆరోపణలు చేస్తాడా మా నాయకుడిని ఇట్లా డిఫేమ్ చేస్తాడా మా నాయకుడిని ఈ రకంగా చేస్తే మేము ఎందుకు కోరుకుంటాం అని వాళ్ళు సుమోటగా స్వచ్ఛందంగా ముట్టడికి ప్రయత్నించి ఉండవచ్చు అయితే పరోక్షంగానో ప్రత్యక్షంగానో దాన్ని అటువంటి సంఘటనను టీఆర్ఎస్ నాయకత్వం ఆమోదించి ఉండొచ్చు కూడా నేను పా ఏం చెప్తున్నానంటే కేటీఆర్ స్వయంగా దానికి ఆధారాలు ఏం లేవు తను తాను చెప్ తానైతే చెప్పడు నేనే పంపించానని చెప్తాడా చెప్పడు ఆయన పంపాడని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశాడు అంతవరకే ఇన్వెస్టిగేషను తెలుస్తుంది వచ్చిన వాళ్ళంతా టీఆర్ఎస్ కార్యకర్తలు అది ప్రూవ్డు అయితే కార్యకర్తలు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ రెండు సార్లు టాగా వచ్చారా లేదంటే త్రూ కేటీఆర్ గారు వచ్చారనేది పక్కన పెడితే అసలు ఈ జరిగిన సంఘటన ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు ఇది తప్పకుండా కొంత ఇది రేవంత్ రెడ్డికే మైనజ్ అయ్యే మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు ఆ మాట అనకూడదు ఫస్ట్ ఆ మాట అన్న తర్వాత అధికార ఇప్పుడు టీఆర్ఎస్ సెకండ్ టర్మ్ పవర్లకు వచ్చింది శక్తివంతంగా ఉంది పార్టీ విషయం పార్టీగా శక్తివంతంగా ఉంది ప్రభుత్వంగా కూడా శక్తివంతంగా ఉంది పార్టీ ప్రభుత్వం రెండు టీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి అటువంటిప్పుడు ప్రతిపక్ష నాయకునిగా అంటే పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ను ఎట్లా అటాక్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తున్నట్టు కనిపిస్తుంది అన్ని ఇష్యూస్లో నాట్ ఓన్లీ ఒక ఈ దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమం ఒకటే కాకుండా డ్రగ్స్ విషయమైనా ఇంకొక వ్యవహారమైన ఏది వచ్చినా కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ఆయన అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఓవర్టేక్ చేసి బైపాస్ చేసి రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే ఆయన ఇవన్నీ చేస్తున్నట్టుగా మనం భావించాలి కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూలో వచ్చేవరకు ఏంటంటే జన్వాడ ప్రాంతంలో ట్రిపుల్ వన్ జీవోని వాయులేట్ చేసి అక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని ఎప్పుడైతే ఆరోపణ చేశాడో డ్రోన్స్ కెమెరాలు పెట్టి చిత్రీకరించి జైలుకు కూడా పోయాడు కదా రేవంత్ రెడ్డి ఆ కేసు తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఇది ఇద్దరు కూడా పరస్పరం నువ్వా నేనా ఎవరిది పైచేయి అనే ఒక ఆధిపత్య పూర్లా కూడా కన్వర్ట్ అవుతుంది ఇది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు మళ్ళీ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మనకు కనిపిస్తుంది అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్గా ఆయనకు చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నాడు అందువల్ల ఆయన ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం అరవై సీట్ ఎట్లా సం సంపాదించాలి ఎవరెవరిని కలుపుకొని పోవాలి పార్టీలో తనకు వ్యతిరేకల వాళ్ళని ఎట్లా భోజగించాలి ఇంకా అదర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ ఎమెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే టీఆర్ఎస్ పైన ఉందో లేదా టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్నారో వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేసి తన వైపుకు మళ్లించుకోవాలి అంటే కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలి ఇట్లాంటి స్ట్రాటజీస్తో వెళ్ళడం వల్ల ఆయనకు ఉపయోగం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక డ్రగ్స్ ఇష్యూ తీసుకున్నంత మాత్రాన ఇంకొకటి తీసుకున్నంత మాత్రాన దీనివల్ల ఆయనకు వచ్చిన మైలేజ్ ఏం లేదు ఆయనకు రాజకీయంగా వచ్చిన ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి నేను అదే యాజ్ ఎ హోల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రయోజనం లేదు సో కేటీఆర్కు కావాల్సింది జరిగిపోయింది అంటే ఒకటి కోర్టులో ఆయనకు ఊరట లభించింది ఇంకా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్ రెడ్డి ఇంకొకటి తమ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ముట్టడించడానికి ప్రయత్నించారు సహజంగానే ఏ పార్టీ అయినా కూడా దాన్ని డైరెక్ట్గా వాళ్ళు ఆర్డర్ ఇవ్వకపోయినా అంటే వాళ్ళు పిలుపునివ్వకపోయినా కూడా కార్యకర్తలు చేసినప్పుడు వీళ్ళలో సంతోషం ఉంటుంది అంటే మన పార్టీ కార్యకర్తలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు ఇట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు వెంటనే స్పందించి అటాక్ చేశారు లేకపోతే ముట్టడించడానికి ప్రయత్నించారు అనేది కూడా ఉంటుంది వాళ్ళకి కేసీఆర్కైనా కేటీఆర్కైనా ఎవరికైనా ఉంటుంది సో ఇందులో నేను అనేది అంటే అదే రిపీటెడ్గా అదే చెప్తున్నాను గజ్వేల్ సభ బాగా సక్సెస్ అయింది అంటే యాజ్ అన్ని యాంగిల్స్లో చూస్తే కూడా సో రేవంత్ రెడ్డి అటువంటి మైలేజ్ నుంచి ఆయన పూర్తిగా ఆ మైలేజ్కి మించిన మైలేజ్ ఏ విధంగా తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేయాలి తప్ప దాన్ని డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నాల్లో చేసుకుంటూ పోతే ఉపయోగం అంటే మనం ఆయన డిగ్రేడ్ కావడం కోసం ఎట్లా ఈ మాటలు అనడం వల్ల డిగ్రేడ్ అవుతామని ఆయన అనుకునే ఉంటాడు ఉండడు ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని పంచులు పడాలి మామూలుగా సోది చెప్తే అంటే కేసీఆర్ ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నాడను లేకుంటే ప్రభుత్వం ఏ రకంగా ఏ రంగాల్లో విఫలమైందనో ఆ వివరాలు ఆ బడ్జెట్ అదర్ ఇష్యూస్ అవన్నీ చెబితే ప్రజలకు ఎక్కువ అనేది ఆయన అనుకుని ఉండాలి అందువల్ల ఆయన తాత్కాలికంగా ఇది వేసేసాడు ఏది డ్రగ్స్ అని లిక్కర్ అని ఇటువంటి విషయాలు బయటకు తీసుకొచ్చాడు ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే ఇవి పూర్తిగా పర్సనల్ విషయాలు అవన్నీ కేసీఆర్ తాగుతాడా లేదా లేకుంటే ఇప్పుడు తాగడం తాగకపోవడం డ్రగ్స్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది చాలా ఏమంట అది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం అది అయితే ఇక్కడ కేటీఆర్ తీసుకుంటాడన దానికి ఆధారాలు లేవు ఇక్కడ రాహుల్ గాంధీ డ్రగ్స్ కూడా ఆధారాలు ఎవరి దగ్గర లేవు ఎవరు ఆధారాలు తీసుకురావాలి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరు వాలంటరీగా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసి బయటపెట్టింది కనుక ఇవన్నీ సాధ్యమైన విషయాలు కావని రేవంత్ రెడ్డి కూడా తెలుసు కానీ ఒక డైలాగ్ ఒక మాట అంటే అది ప్రజల్లోకి బాగా వెళ్తుందని ఆయన అనుకున్నాడు కానీ అది తాత్కాలికమండి ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే ఇవి ప్రజల్లో ఎక్కువ కాలము నడవవు అంటే ఏమంటాం ఎక్కువ కాలము లైవ్లో ఉండవు లైవ్లో ఉండడానికి అవకాశం లేదు డ్రగ్స్ అయినా కరప్షన్ అయినా ఈ మద్యం తాగడమైనా ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళైనా వాళ్ళు నాయకత్వంలో ఉన్నారనో లేకపోతే ఇంకేదో చేస్తున్నారనో ఫామ్ హౌస్లు కట్టుకున్నారనో ఇటువంటి ఎన్ని ఆరోపణలు చేసినా కూడా రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి సంబంధించిన ఆ పార్టీ నాయకులు ఎవరు చేసినా కూడా లేదా బీజేపీ బండి సంజ చేసినా కూడా అది ప్రజలకు ఎక్కే విషయం కాదు ప్రజలకు ఏం కావాలి వాళ్ళకు దైనందిన జీవితంలో ఉండే ఇష్యూస్ కావాలి ఏ అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కారం చూపెట్టడానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఉండాలి లేకుంటే ఆ రోడ్ మ్యాప్ లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా ఒక ఎత్తుగడ ఒక వ్యూహం లేకుండా ఇట్లా మాట్లాడడం వలన వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి సరే తాత్కాలికంగా కొంత యూత్లో కావచ్చు కొంత ఏది ఇటువంటి మాట్లాడితే రేవంత్ రెడ్డి చాలా బాగా మాట్లాడు అనుకునే సెక్షన్స్ సాటిస్ఫై కావచ్చు కానీ సాధారణ ఓటర్లలో ఇది పెద్దగా పనిచేయదు ఇదే కాదు నేను చెప్తున్నాను కదా ఈవెన్ ప్రభుత్వాలు కరప్షన్ చేస్తున్నాయి లక్షల కోట్లు తింటున్నాయి అంటే కూడా ప్రజలకు పనికొచ్చేవి కావు ప్రజలకు ఈ అంశాలు ఏ రకంగా కూడా ఎన్నికలు ప్రభావితం చేసే కావు ఓకే పోడు భూముల ఇష్యూ ఉంది రైట్ అది ట్రైబ్స్ సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయొచ్చు అట్లనే మీరు ఇంకొక ఇష్యూ తీసుకోండి ఏదైనా మైనార్టీల ఇష్యూ తీసుకోండి లేకుంటే మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఏమంటాయి అవి తీసుకోండి ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ ఉంది తీసుకోండి ఏ ఇష్యూస్ తీసుకున్నా కూడా మీకు ప్రజల ఆమోదం ఉంటుంది కానీ డ్రగ్స్ గురించో ఇంకొకటి ఫామ్ హౌస్ల గురించో ఏమైనా చేయడం వలన అది ప్రజల్లో సింక్ కాదు వాళ్ళ యాక్సెప్టెన్స్ దొరకడం కూడా కష్టం సో దీంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి తన స్టైల్ను మార్చుకోవాల్సిన అవసరం ఉండి ఉండవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వీ మచ్ అండి మీరు అన్నట్లుగా దూకుడుగా పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బలపడే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయా కాలమే నిర్ణయించాలి ఇదండి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాడ్ ఆఫ్ హెల్ప్ న్యూస్ గోఫెప్స్ అండ్ హాట్ హాట్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.